హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ ఫ్రెండ్స్ తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రద్దు చేయాలి మనకైతే అయితే ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ అయితే వేశాం అలానే ఎన్ఎస్యూఏ వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు అలానే పేరెంట్స్ అసోసియేషన్ కూడా మనకి హైకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేసిన అలానే పిటిషన్ అలా మనకైతే నిన్నైతే హైకోర్టు విచారణ అయితే జరిగింది ప్రభుత్వం వేసింది కదా హైకోర్టులో విచారణ అయితే జరిగింది పిటిషన్ ఎందుకంటే మెయిన్గా గురుకుల పాఠశాల ఓపెన్ చేయాలి గురుకుల కళాశాల ఓపెన్ చేస్తే ఇంటర్ ఎగ్జామ్ కనెక్ట్ చేసుకుంటామని చెప్పింది ప్రభుత్వం హైకోర్టు అయితే దానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది బట్ మనం వేసిన ఎన్ఎస్యుఏ వాళ్ళు కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ ఇంకా హైకోర్టులో పిటిషన్ అయితే విచారణ అయితే రాలేదు ఒకలాగా వస్తే రేపు కానీ మన గానీ వస్తుంది బట్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా లేవా అని బట్ ట్రై అయితే చేస్తున్నారు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడానికి ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ సిలబస్ సరిగ్గా జరగలేదు అప్పుడు ఆన్లైన్లో చాలా మంది స్టూడెంట్స్ అయితే ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అయితే కాలేదు ప్రభుత్వం ఇది గుర్తించి మినిమమ్ మార్క్స్తో పాస్ చేయాలని చాలా మంది కోరుతున్నారు బట్ ప్రభుత్వం ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే ఎవరైతే ఎగ్జామ్స్కి అయితే హాజరవుతారో ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినా ఎగ్జామ్స్ అయితే పాస్ అయితే చేస్తామని చెప్తుంది బట్ దీనివల్ల మనకి కొంతమంది విద్యార్థులు అయితే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బట్ ఇంకో విషయం ఏంటంటే మనకైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సిలబస్ చదవాలి అలాంటి సెకండ్ ఇయర్ సిలబస్ చదవాలి అలా ప్రిపేర్ కాబట్టి చాలా బడిన పడే అవకాశం అయితే ఉంది ఎగ్జామ్స్ అయితే రద్దు చేయాలని పేరెంట్స్ అసోసియేషన్ కూడా కోరుతుంది బట్ ప్రభుత్వం అయితే ఎగ్జామ్స్ అయితే రద్దు చేయము బట్ ఒక ఆప్షన్ అయితే ఇస్తాం ఎవరైతే ఎగ్జామ్కి అయితే అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ అయినా ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినా ఒకవేళ మళ్ళీ మినిమం మార్క్స్తో పాస్ చేస్తామని చెప్తుంది బట్ అదే మినిమం మార్క్స్ ఇప్పుడే వేయొచ్చు కదా ఎగ్జామ్ కనెక్ట్ చేయకుండా ఎందుకంటే దాదాపు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది అయితే ఉన్నారు కాబట్టి విద్యార్థులు వీరందరూ ఒకేసారి వస్తే బయటికి మళ్ళీ కరోనా వ్యాప్తి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని పేరెంట్స్ అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు అలాగే పేరెంట్స్ ఇంకో క్వశ్చన్ కూడా రైస్ అయితే చేస్తున్నారు ఒకవేళ ఏంటి విద్యార్థికి కరోనా వస్తే హు రెస్పాన్సిబిలిటీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అనేది క్వశ్చన్ అయితే చేశారు ఒకవేళ ఏ విద్యార్థి అయినా ఒకవేళ ఎగ్జామ్కి హాజరు కాకోకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారా లేదా ప్రమోట్ చేస్తారా అనేది అడుగుతున్నారు బట్ ప్రస్తుతానికి అయితే ఎన్ఎస్ఓ వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వేసిన హైకోర్టులో విచారణ అయితే ఇంకా రాలేదు రేపు రేపుగానే మన ఫైనల్గా ఫైనస్ అయితే వస్తుంది బట్ మీరు చదువుకుంటూ ఉండండి ఒకవేళ ఏమైనా వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను హైకోర్టులో మంచిగానే వస్తాను కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ప్రతి ఒక్కొక్కరు లైక్స్ ఖచ్చితంగా షేర్ చేయండి కొత్త ఒక సర్ప్రైస్తో పక్కన బలహోహం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ థ్యాంక్ యూ